హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయేది టార్టాయిస్ చేస్తున్నానండి. ఇది 2-in-1 క్రాఫ్ట్ అన్నమాట. దీన్ని మన స్టోరేజ్ బాక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని షోపీస్గా వాడుకోవడానికి, అలాగే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక దలసరిగా ఉన్న పేపర్ కానీ, తిన్నగా ఉన్న కార్డ్బోర్డు కానీ తీసుకుని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా 2 pieces కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత వీటికి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా 2 cardboard కట్స్ పెట్టుకున్న తర్వాత ఒక స్టాప్లర్ తీసుకుని 2 joints కలుపుతూ పిన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మనకు ఒక కప్ షేప్లా వస్తుంది. ఇదే విధంగా రెండింటినీ రెడీ చేసుకోండి. ఇదే విధంగా అన్ని పిన్స్ను జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక కప్ షేప్లోకి రావాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాల్ పుట్టిని తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని మరీ పలచగా కదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలా కలుపుకోండి. ఒకసారి చేతిని బాగా క్లీన్ చేసుకుని మరలా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ క్లేని ఎక్కువసేపు బయట ఉంచకూడదండి. ఒక తడి క్లాత్ తీసుకుని దాంతో కవర్ చేసుకోవాలి. దీన్ని ఎప్పటికప్పుడు మాత్రమే కలుపుకోవాలి. 1-2 గంటల కంటే ఎక్కువసేపు బయట ఉండదు. ఇప్పుడు దీన్ని ఇలా చేతితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని, మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా కార్డ్బోర్డ్ను, దానిపై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ క్లేని ఎంత కావాలో అంతవరకు తీసుకుని రిమైనింగ్ క్లేను తడి క్లాత్తో కవర్ చేయండి. ఎక్కువసేపు బయట ఉంటే అది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా కొంచెం వాటర్ను తడి చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడా గ్యాప్ లేకుండా అంతా కవర్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత ఇంకొంచెం క్లేను తీసుకుని హెడ్ పార్ట్ను రెడీ చేసుకోండి. అదేవిధంగా లెగ్స్ కూడా చేసుకోవాలి. టైల్ కోసం చిన్న టైల్ను కూడా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి. రెడీ చేసుకున్న లెగ్స్, హెడ్ పార్ట్, అలాగే టైల్ను ఏదైనా ఒక సపోర్ట్ తీసుకుని బాగా డ్రై అయ్యే వరకు దానిపైనే ఉంచాలి. మనం వీటిపై ఏదైనా ఇంప్రెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ క్లే అనేది తడిగా ఉండగానే ఇంప్రెషన్స్ ఇచ్చుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత మనం ఇంప్రెషన్స్ ఇవ్వడానికి అంతగా వీలు కాదు. అలాగే పైన టాప్ లేయర్ ఉంటుంది కదా, దానిపై నేను ఇలా డిజైన్స్ అనేవి చేసుకుంటున్నాను. ఏదైనా ఒక షార్ప్గా ఉన్న ఆబ్జెక్ట్ తీసుకుని దీనిపై ఇలా డిజైన్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక నైఫ్ హెల్ప్తో ఇలా డిజైన్స్ చేస్తున్నాను.
ఇలా ఇంప్రెషన్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఒక 4 to 5 hours డ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీనికి ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ తీసేయాలి అనుకుంటే చాకుతో కొద్దిగా ఇలా తీస్తే సరిపోతుంది. నేను ఇక్కడ హెడ్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పై పార్ట్లో కూడా మన హెడ్ వచ్చే చోట కొంచెం పార్ట్ కట్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ హెడ్ పార్ట్ అది అటాచ్ చేయడం కోసం గ్లూ ఏమీ అవసరం లేదండి. మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా క్లే, ఆ క్లేనే కొంచెం పెట్టి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ హెల్ప్తో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ క్లే హెల్ప్తోనే హెడ్ పార్ట్ అలాగే లెగ్స్ని అన్నిటినీ స్టిక్ చేసుకోండి. వీటిని కూడా ఒక 3 to 4 hours డ్రై అవ్వనివ్వాలి. నేనైతే వీటిని ఒక నైట్ అంతా అలా వదిలేసాను. ఇవి బాగా డ్రై అయిన తర్వాత మనకు కావాల్సినట్టుగా పెయింట్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ బ్లాక్ యాక్రిలిక్ కలర్ తీసుకుంటున్నాను. మీరు మీకు కావాలనుకున్న కలర్స్ని యూజ్ చేసుకోండి. అంతటినీ కూడా బ్లాక్ కలర్తో కవర్ చేసేసుకుంటున్నాను. ఈ బ్లాక్ కలర్ కూడా కొంచెం డ్రై అయిన తర్వాత గోల్డ్తో ఫినిషింగ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ కూడా బాగా డ్రై అయ్యింది కదా, మనం దీనిపై గోల్డ్ కలర్తో ఫినిషింగ్ ఇస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ డైరెక్ట్ బ్రష్తో కాకుండా ఒక స్పాంజ్ తీసుకుని దానితో ఇలా పెయింట్ చేసుకుంటున్నాను. మనం రబ్ చేస్తున్నట్లు కాకుండా ఇలా కొంచెం కొంచెం ట్యాప్ చేస్తున్నట్లుగా చేస్తే చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీరు వీటికి బ్లాక్ కాకుండా ఏ కలర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా హెడ్ పార్ట్కి లెగ్స్కి కూడా గోల్డ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో బ్యూటిఫుల్గా ఉండే 2-in-1 క్రాఫ్ట్ అయితే రెడీ అయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.